23 ఒక అద్భుతం జరిగిన రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా యావత్ ఆంధ్రప్రదేశ్ ఎన్నుకున్న రోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 స్థానాల్లో గెలుపు సాధించిన రోజు అంటే ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు ముందు జరిగిన తప్పులు తప్పిదాలు అవన్నీ తప్పించుకొని గెలుపు తీరం వైపు ఆయన అడుగులు వేస్తూ వచ్చారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఎందరో సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపించారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ దారి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయో ఆయన ముందుగానే ప్రజలకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది దాని ఫలితమే మే 23వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితంలో మర్చిపోలేని రోజు మే 23 అని చెప్పాలి ఎప్పటి నుంచో ఆయన ఒక కళ ఆయన కళ కళ నెరవేరిన రోజు అదే నేపథ్యంలో ఈ ఏడాది పాలన ఇప్పుడు ఏడాది పూర్తయింది జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది పాలనలో ఎన్నో అద్భుతాలు సంక్షేమమే ఒక లక్ష్యంగా ప్రజలకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందించాలి అనే ఒక ధ్యేయంతో ఆయన పాలన ప్రారంభించారు పెద్దగా అంటే కిలో లెక్కన పేజీ లెక్కన వందలకు వందల పేజీలు తిరగేసే మేనిఫెస్టో ఏమీ ఆయన తయారు చేయలేదు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్ళారు ప్రజల మనసు గెలుచుకున్నారు ఆ రెండు పేజీలతోనే యావత్ రాష్ట్రాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాసిస్తున్నారు ప్రతి వ్యక్తికి మేలు చేకూరే నవరత్నాలు ఆ రెండు పేజీల్లో ప్రజలందరికీ ఒక అద్భుతంగా కనిపించాయి ఆ అద్భుతాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే ప్రజల ముందుంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి వాస్తవానికి ఏదైనా ఒక మేనిఫెస్టో ఒక పార్టీ విడుదల చేసింది అంటే అది 5 ఏళ్ల పాటు ఆ మేనిఫెస్టోను తిప్పుతూనే ఉంటారు ఒక్కొక్క పేజీ చదువుకుంటూ ఉండాలి తప్ప ఆ పేజీలో ఉన్నవి ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి ఎప్పుడు ప్రజలకు అందుతాయి అనే దానికి ఎటువంటి సమాధానం దొరకదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా కిలో లెక్కన లేదంటే 100 లెక్కన పేజీలు ఉన్న మేనిఫెస్టోని విడుదల చేయలేదు కేవలం 2 పేజీలు 9 నవరత్నాలు ఆల్మోస్ట్ అవన్నీ ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన నాటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు చాలామంది అనుకున్నారు ఉన్న నవరత్నాలన్నీ ఏడాదిలోనే పూర్తి చేసేస్తే మిగిలిన 4 ఏళ్ళు ఏం చేస్తారు అనేది ఏడాది పాటు ఆయన చేసిన అద్భుతాలు మిగిలిన 4 సంవత్సరాలకు ఒక దారి చూపిస్తాయి ప్రజలకు ఒక బాసటగా నిలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ఒక ధైర్యం ప్రజల్లో కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఆ నవరత్నాలే అని చెబుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఏడాది పూర్తి అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తోంది రైతుల దగ్గర నుంచి సాధారణ కూలీ దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి పింఛన్ల విషయంలో కానివ్వండి లేదంటే జగనన్న చేదోడు అంటూ కొంతమందికి అందించిన పథకాలు వృద్ధురీత్యా అందుతున్న వాళ్ళకి పథకాలు అలాగే ఆటో కార్మికులకు అందించిన పథకాలు అలాగే 1G రేట్ల విషయంలో నిరుపేదలకి అందించిన సహాయాల విషయంలో ఒక్కటనే కాదు ప్రతి విషయంలో ఒకప్పుడు మరుగున పడిపోయిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెర మీద తీసుకొచ్చారు ఆరోగ్యరీత్యా అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమే సృష్టించారు ఆరోగ్యశ్రీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు 1000 రూపాయలు మించి ఎవరికైనా ఆసుపత్రి ఖర్చులైతే గనక పూర్తిగా ప్రభుత్వమే భరించే ఒక అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా ఏర్పాట్లు చేయడం మరుగుడు పడిపోయిన 1G రేట్లు మళ్ళీ తెర మీదకు తీసుకురావడం అంటే ప్రధానంగా ఈ మొదటి ఏడాదిలోనే ఆయన విద్యకు వైద్యానికి పూర్తిగా పెద్దపీట వేశారు విద్యార్థులకు సంబంధించి అద్భుతమైన అమ్మఒడి కార్యక్రమం ప్రతి తల్లి ఎంతో ఆనందంతో తన బిడ్డను పనికి పంపించకుండా బడికి పంపించాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి అందుకే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారు ప్రతి తల్లి ఖాతాలో అకౌంట్లో కూడా 15,000 రూపాయలు ఏడాదికి వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీంతో అక్షరాస్యత శాతం పెంచాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి ఒక
కళ నెరవేరిందనే చెప్పాలి. అలాగే విద్యా వసతిదీవెన పేరుతో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు అందించే సాయం కానివ్వండి, ఇక రైతులకు వైఎస్ఆర్ భరోసా పేరుతో ప్రతి ఏడాది అందించే సాయం, అలాగే పెట్టుబడి సాయం, అలాగే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ప్రారంభిస్తున్నారు, ఇప్పటికే వాలంటీర్లు అనే ఒక అద్భుత వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. కరోనా నేపథ్యంలో పక్క దేశాలు సైతం ఆంధ్రప్రదేశ్ వంక తొంగి చూశాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మిగిలిన రాష్ట్రాలు కూడా నడుం బిగించాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుత ఆలోచన, అలాగే ఈ ఏడాది పరిపాలనలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో, రేషన్ విషయంలో కానివ్వండి, పింఛన్లు అందించే విషయంలో కానివ్వండి, మండు టెండర్లో వృద్ధులు క్యూ లైన్లో నిలబడేవారు పంచాయతీ కార్యాలయాల ముందు ఆ పింఛన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే వాలంటీరే నేరుగా ఇళ్ళకి వెళ్ళి మరీ ఆ పింఛన్ ఇచ్చే సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో, రేషన్ బియ్యం తీసుకునే విషయంలో, ఇలా ఒకటేమిటి వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రజలకంటే, కరోనా విషయంలో 3 సార్లు సర్వే చేయించారు అంటే కరోనా బాధితులు ఎవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి, కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి నిరంతరం శ్రామికుల్లాగా పనిచేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల్లా పనిచేశారంటే వాలంటీర్లు, ఇదంతా ప్రజా సంక్షేమం కోసం కాదా, ప్రజా పాలన కోసం కాదా? ఒక్క ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అద్భుతాలు చెప్పాలి అంటే 10 నిమిషాలు సరిపోదు, ఒక అరగంట సరిపోదు, ఒక రోజు సరిపోదు. అంటే ఆయన 12 నెలల పాలనలో 2 నెలలు లేదంటే 2.5 నెలలు లాక్డౌన్లో గడిచిపోయినా సరే 9 నెలల్లోనే ఆయనంటే ఏంటో చూపించారు. ఇక ఆయన చేయబోయే ఒకే ఒక్క కార్యక్రమం 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, అది కూడా అద్భుతంగా నిర్వహించబోతున్నారు జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా. అది కూడా పూర్తయితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, మేనిఫెస్టో ద్వారా ఆయన అమలు చేస్తానన్న సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా ప్రజలకు అందినట్టే. ఇంతకుమించి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జగన్ గారి అభిమానులు కానివ్వండి, యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు చెబుదాం. ఈ 4 ఏళ్ల పాలన మరింత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.